ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే ఏం చేయట్లేదండి, నేనైతే ఖాళీయే. ఐ ఆమ్ ఆల్వేస్ ఖాళీ అనమాట. నిజం చెప్పాలంటే మనకేం పనేం ఉండదు, టీవీ చూడటం తప్ప. సో బెనిఫిట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మా టీవీ పోయింది. లాస్ట్ ఒక 3 డేస్ 4 డేస్ నుంచి మా ఇంట్లో టీవీ లేదు. చూసారా? లేకపోతే ఎవరైనా ఖాళీగా ఇలా టీవీ పెట్టుకుని ఉంచుతారా? ఎందుకు అంటే టీవీ రిపేర్ అయ్యింది. సో ఒకసారి ఎల్ఈడి రిపేర్ అయిన తర్వాత, సో దాని పార్ట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటే, సో దానికి రిపేర్కి పెట్టేమని మళ్ళీ న్యూ టీవీ వస్తుంది అనమాట. ఎల్ఈడిలో ఉన్న ఇదనమాట. సో అందుకే కొత్త టీవీ కొనేసాం. ఎల్జీలో కొన్నాము, 55 ఇంచెస్. సో ఎక్స్పెన్సివ్ అయ్యింది బాగానే, కానీ తప్పదు, మా ఆయన నా పోరు పడలేక కొనేసారు నిన్న. సో ఇవాళ కొత్త టీవీ మన ఇంటికి రాబోతుంది, రావంగానే నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. మన కొత్త టీవీ ఇది కూడా న్యూ వచ్చేసింది, 55 ఇంచెస్ ఎల్జీ మోడల్. సో అప్డేటెడ్ మోడల్ అండి, న్యూ మోడల్, 4K IPS ప్యానల్ కూడా అవన్నీ చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారు. చెప్పాను కదా ఎక్స్పెన్సివ్ కూడా చాలా, అంటే అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే అయింది. అయినా సరే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు తగ్గలేదు, ఎక్కడ తీసుకున్నాను. సో చూసారా మై న్యూ టీవీ ఎట్ మై హోమ్, బాగుందా? ఓపెన్ చేసిన తర్వాత, ఓపెన్ చేసేటప్పుడు కూడా తీస్తాను, చూడండి. సో కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళైతే ఇలాంటి మోడలే తీసుకోండి, నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను మోడల్. సో అప్డేటెడ్ అంటే సాఫ్ట్వేర్ కూడా ఆటోమేటిక్ అప్డేటెడ్ అంటండి మన ఫోన్లానే. సో అంత అంటే బాగుంది అనిపించింది నాకు మోడల్, అప్డేటెడ్ మోడల్ కదా, సో అందుకని. ఏంటండి వాటర్ పైప్ అయితే ఓకే సార్, చెప్పండి సార్. ఓకే సార్.